మనం ముందుగా ఆల్రెడీ గోల్డ్తో ఈ స్కల్ ఫ్రేమ్ మీద మనం స్కల్ డిజైన్ వేసుకున్నాం. ఈ సిగరెట్ యాష్ ట్రే మీద కింద వైపు పైవైపు గోల్డ్ ఇది వచ్చేలాగా చేసాం. యాష్ ట్రే ప్రిపరేషన్లో ఆల్రెడీ నేను ఈ గోల్డ్ తీసుకుని యాష్ ట్రే యొక్క స్కల్ ఇంప్రెషన్ వేశాను. అదేవిధంగా ఈ ఒక యాష్ ట్రేలో పైవైపు గోల్డ్ కోటింగ్ వచ్చేలాగా ఆల్రెడీ వేశాను. దీని మీద ఇప్పుడు బ్లాక్ కలర్ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా మనం రెజిన్ని రెండు పాళ్ళు, హార్డ్నర్ని ఒక పాలు తీసుకోవాలి. రెజిన్ వేయడం జరిగింది. తర్వాత మనం హార్డ్నర్ తీసుకోవాలి. 1:2 నిష్పత్తిలో రెజిన్ రెండు పాలు, హార్డ్నర్ ఒక పాలు. ఇలా పావుగంట మిక్స్ చేసిన తర్వాత దానిలో నేను సిల్వర్ పౌడర్ కలగబోతున్నాను. ఇది సిల్వర్ పౌడర్ అన్నమాట. డార్క్ గ్రే అంటే నలుపు, ఒక నలుపు కలర్లో రావచ్చు. బాగా మిక్స్ చేస్తున్నాను. సిల్వర్ కలర్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి కలర్స్ మనకు కావాల్సింది తెప్పించుకోవచ్చు. సిల్వర్ కలర్ను మన అవసరాన్ని బట్టి దీన్ని వేసుకుని తిప్పుకోవచ్చు. ఇంకా తక్కువ వేసుకుని అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత 2 నుండి 3 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే క్యూరింగ్ అవుతుంది, అంటే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. మనం కదపకుండా కొంతసేపు వదిలేయాలి. ఒకవేళ దీనిలో గాలి బుడగలు కానీ ఉన్నట్టయితే హెయిర్ డ్రయర్ తోటి వేడిగాలి పంపిస్తే బుడగలు అయిపోతాయి. హెయిర్ డ్రయర్తో వేడిగాలి కానీ దీని మీద పంపిస్తే బుడగలు పోతాయి.
దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు పెడితే మరి మంచిది. మనం తీసుకున్న ఈ సిల్వర్ కలర్ క్యూరింగ్ అయిన తర్వాత దీన్ని మనం డిస్కల్లేజ్ ట్రేలో వేస్తున్నాం. ముందుగా అంచుల్లో వేసి ఈ సిల్వర్ది గోల్డెన్ దాని మీద వేస్తున్నాను. మిగిలింది ఇసే స్క్వేర్ షేప్ ట్రైలో వేస్తాం. అంచు నుండి వేయడం మంచిది. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని 24 గంటలు అనగా ఒక రోజు వదిలేయాలి. వదిలేసి చూస్తే ఎలా తయారైనా చూద్దాం. ఇవి చేసి 24 గంటలు అయింది, గట్టిపడిపోయి ఉంటాయి. ముందుగా స్క్వేర్ షేప్డ్ దాన్ని ఎక్కుతున్నాను. ఒకసారి చూడండి, స్క్వేర్ షేప్ యాస్ట్రే. ఇవి సింథటిక్ మౌల్డ్స్ వల్ల ఇవి ఈజీగానే ఊడిపోతాయి.
ఇది స్క్వేర్ షేప్డ్ యాస్ట్రే, ఇది స్కల్ యాస్ట్రే. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. దీనికి ఆల్రెడీ ముందు వైపు పెద్ద స్కల్కి గోల్డెన్ పిగ్మెంట్ వేసాం, మిగతా కింద వైపు అంతా కూడా మెటాలిక్ గ్రే పిగ్మెంట్ వేసాం, వంగేసి. ఇప్పుడు మొత్తానికి ఇది ఎలాగొచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, గోల్డెన్ బిగ్ స్కల్, కిందనంతా కూడా మెటాలిక్ ట్రే, స్మాల్ స్కల్స్. ఇది మెటాలిక్ గోల్డ్ అవుట్ రింగ్, ఇది గోల్డెన్ స్కల్.